डियर स्टूडेंट्स मनम एंटरप्रेन्योरशिप आर्थिक अभिवृद्धि एंटरप्रेन्योरशिप पात्र मैं चुपना चैप्टर लास्ट प्रश्न इध मार्क चार वेरी वेरी इंपॉर्टेंट आर्थिक अभिवृद्धि एंटरप्रेन्योरशिप पात्र आर्थिक अभिवृद्धि एंटरप्रेन्योरशिप पात्र अने आर्थिक व्यवस्थक मो आर्थिक व्यवस्थक वस्तु वनर मीद పారిశ్రామిక వాతావరణం మరియు రాజకీయ వ్యవస్థలపై మారుతూ ఉండను వీరు ఆర్థిక వ్యవస్థలో ఉంటే తక్కువ అనుకూల అవకాశాలు ఉంటే తక్కువ అనుకూల అవకాశాల కంటే ఎక్కువ అనుకూల అవకాశాలు కల్పిస్తాయి లక్సర్ జాతునన్నమ్మ ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద పారిశ్రామిక వాతావరణం మరియు రాజకీయ వ్యవస్థలపై మారుతూ ఉండును ఆర్థిక అభివృద్ధి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏమవుతుంది పారిశ్రామిక వాతావరణం మీద రాజకీయ వ్యవస్థ మీద మారుతూ ఉంటుందట వీరు ఆర్థిక వ్యవస్థలలో ఉంటే తక్కువ అనుకూల అవకాశాలు కంటే ఎక్కువ అనుకూల అవకాశాలు కల్పిస్తారు వీరు ఆర్థిక వ్యవస్థలో ఉంటే తక్కువ అనుకూల అవకాశాలు కంటే ఎక్కువ అనుకూల అవకాశాలు కల్పిస్తారు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం దీని ఉద్దేశం ఆర్థిక అభివృద్ధి సాగించుటకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరుగువలెను తద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చును ఈ క్రమంలో సమాన ప్రాంతీయ అభివృద్ధిని సాధించడకు చిన్న తరహా పరిశ్రమలు ముఖ్య పాత్ర పోషించును చిన్న తరహా పరిశ్రమలు తక్షణమే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించును అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని సమానంగా పంచుటకు మరియు మానవ వనరులను మూలధన వనరులను సమర్థవంతంగా తరలించి ఉపయోగించుకొనును లేకుంటే అవి వృధాగా ఉండును ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ముఖ్య భూమిక పోషించును ఒక క్రమ పద్ధతిలో దిగువ తెలిపిన విధంగా పంపిణీ జరిగినట్లయితే ఆర్థిక అభివృద్ధి అనేది జరుగును దాంట్లో ఫస్ట్ పాయింట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రజల దగ్గర నిరుపయోగంగా ఉన్న పొదుపును సేకరించి పెట్టుబడి మూలధనంగా మార్చును ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ప్రజల దగ్గర నిరుపయోగంగా ఉన్న పొదుపు మొత్తాలను సేకరించి పెట్టుబడి మూలధనంగా మార్చును రెండో పాయింట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించును తద్వారా దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గును ఇదే ఆర్థిక సాంఘిక సమస్యలకు మూలము ఆర్థిక సాంఘిక సమస్యలకు మూలము అట్లనే నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేతలకే మూడో పాయింట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమతుల్యమైన ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడును ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమతుల్యమైన ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడును ఆర్థిక శక్తి ఒకచోటనే కేంద్రీకరించకుండా తగ్గించడానికి తోడ్పడును నెక్స్ట్ పాయింట్ దేశ అవసరాల దృష్ట్యా సంపదను ఆదాయాన్ని మరియు రాజకీయ అధికారాన్ని సమానంగా పంపిణీకి దోహదపడును నిరుపయోగంగా పొదుపును మానవ నైపుణ్యాలను మూలధన అవసరాలకు తరలించును దేశ ఆర్థిక అభివృద్ధిలో వెనుక ముందు అనుసంధానాలుగా కలగజేయును ఎనిమిది ఆర్థిక అభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఎగుమతి వర్తకాన్ని ప్రోత్సహించును కావున ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆర్థిక అభివృద్ధికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేయును ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్ర ఆర్థిక అభివృద్ధిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాత్ర ఒక ఆర్థిక వ్యవస్థకు మరో ఆర్థిక వ్యవస్థకు వస్తు వనరుల మీద
పారిశ్రామిక వాతావరణము రాజకీయ వ్యవస్థలపై మారుతూ ఉండును. వీరు ఆర్థిక వ్యవస్థలో ఉండే తక్కువ అనుకూల అవకాశాల కంటే ఎక్కువ అనుకూల అవకాశాలు కల్పిస్తారు. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. దీని ఉద్దేశము ఆర్థికాభివృద్ధి సాగించడకు పారిశ్రామిక వికేంద్రీకరణ జరగవలను. తద్వారా ప్రాంతీయ అసమానతలను తొలగించవచ్చును. ఈ క్రమంలో సమాన ప్రాంతీయాభివృద్ధిని సాధించడకు చిన్న తరహా పరిశ్రమల ముఖ్య పాత్ర పోషించును. చిన్న తరహా పరిశ్రమలు తక్షణమే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పించును. అంతేకాకుండా జాతీయ ఆదాయాన్ని సమానంగా పంచుటకు మరియు మానవ వనరులను మూలధన వనరులను సమర్థవంతంగా తరలించి ఉపయోగించుకును, లేకుంటే అవి వృధాగా ఉండును. ఆర్థికాభివృద్ధిలో ఎంటర్ప్రినర్షిప్ ముఖ్య భూమిక పోషించును. ఒక క్రమ పద్ధతిలో దిగువ తెలిపిన విధంగా పంపిణీ జరిగినట్లయితే ఆర్థికాభివృద్ధి జరుగును. ఎంటర్ప్రినర్షిప్ ప్రజల దగ్గర నిరుపయోగంగా ఉన్న పొదుపును సేకరించి పెట్టుబడి మూలధనంగా మార్చును. ఎంటర్ప్రినర్షిప్ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించును. తద్వారా దేశంలో నిరుద్యోగ సమస్య తగ్గును. ఇదే ఆర్థిక సాంఘిక సమస్యలకు మూలము. ఎంటర్ప్రినర్షిప్ సమతులమైన ప్రాంతీయాభివృద్ధికి దోహదపడును. ఆర్థిక శక్తి ఒకచోటనే కేంద్రీకరించకుండా తగ్గించడానికి తోడ్పడును. దేశ అవసరాల దృష్ట్యా సంపదను, ఆదాయాన్ని మరియు రాజకీయ అధికారాన్ని సమానంగా పంపిణీకి దోహదపడును. నిరుపయోగంగా పొదుపును సమాన నైపుణ్యాలను మూలధన అవసరాలకు తరలించును. దేశ ఆర్థికాభివృద్ధిలో వెనక ముందు అనుసంధానముగా కలుగజేయను. ఆర్థికాభివృద్ధికి దోహదపడే ముఖ్యమైన ఎగుమతి వర్తకాన్ని ప్రోత్సహించను. కావున ఎంటర్ప్రినర్షిప్ ఆర్థికాభివృద్ధికి ఒక ప్రత్యేకంగా పనిచేయను అనేది ప్రశ్న. ఈ ప్రశ్న కూడా రాసుకుంటాం 1-2 సార్లు, జాగ్రత్తగా చదవండి.